please like, subscribe and press the bell icon to get all the updates. హలో అండి, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ప్రైజ్ అలా ఏం పేరండి? ప్రీతి గారు, హైదరాబాద్ నుండి. మీ ప్రశ్న ఏంటారు? బంగారంతో పాటు అంటే వాళ్ళ చౌలకున్న కమ్మం కూడా రిటర్న్ చేస్తారు అనేసి ఉంది వాక్యంలో. విగ్రహాలతో పాటు కమ్మం కూడా రిటర్న్ చేస్తారు అనేసి, మరి అది దాని అర్థం కమ్మం కూడా పెట్టుకోవద్దు అంటే మనం విగ్రహార్థంగా చేసినట్టు అవుతుంది. బంగారం అంటే జ్యువెలరీ కానీ ఎలాంటిదైనా ధరిస్తే విగ్రహార్థంగా చేసినట్టు అవుతుంది. మా సార్ చాలా సార్లు దీనికి జవాబు చెప్పారు. మరి సార్, బంగారు నగలు వేసుకోకూడదు అని పాస్టర్ గారు చెప్పారు. ఈ మధ్య యాకోబు ఉదాంతము చెప్పి చెవులకమ్మలు కూడా పెట్టుకోవద్దని ఉంది అక్కడ అంటూ బైబుల్లోని వచనాన్ని కోడ్ చేసి చెప్పారు. మరి మేము పెట్టుకోవాలా వద్దా అంటూ ప్రీతి గారు హైదరాబాద్ నుంచి అడుగుతా ఉన్నారు. పెట్టుకున్నమ్మా, ఏం పర్వాలేదు, దాని గురించి చాలాసార్లు నేను చెప్పాను. దానికి మీ పాస్టర్ గారికి మీరు ఇవ్వవలసినటువంటి సమాధానము నేను చెప్తాను. అదేమిటంటే, దేవుడు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, కన్యక తన ఆభరణమును మరచునా వడ్డాణమును మరచునా అని అన్నాడు. మనకు అది తెలుసు కదా, పాస్టర్ కాలేబ్ గారు వచ్చాకనే పాట కూడా రాశారు, మరువలేదు మరువలేదు అనే పాట. కన్యక తన ఆభరణమును మరచునా, నా జనులు లెక్కలేనన్ని దినములు నా జనులు నన్ను మరచి ఉన్నారు అన్నాడు దేవుడు. కాబట్టి మరి ఉన్న స్త్రీలందరూ కూడా వడ్డాణాలు బంగారు ఆభరణాలన్నీ తీసి పక్కన పెడితే దేవుడు చెప్పిన మాట అనవసరం అయిపోతుంది కదా. ఒక్క ఆడపిల్ల కూడా వడ్డాణం పెట్టుకోలేదు, ఒక్క ఆడపిల్ల కూడా ఆభరణం పెట్టుకోలేదు అనుకోండి. మరి అలాంటప్పుడు కన్యక తన ఆభరణమును మరుచున, పెండ్లి కుమార్తె తన ఆభరణమును మరుచున అని యెహోవా దేవుడు చెప్పడం అనవసరం అయిపోతుంది కదా. గనక అసలే పెట్టుకోవద్దు అనే సంగతి కాదు. యిర్మీయా గ్రంథము 2:32 చెప్పండి మీ పాస్టర్ గారికి. 2:32 కన్యక తన ఆభరణమును మరచున, పెండ్లి కుమార్తె తన వడ్డాణమును మరచున అంటే మరొవరు కదా. నా ప్రజలు ఎన్నో లెక్కలేని దినాలు నా ప్రజలు నన్ను మర్చిపోయారు అంటారు Jeremiah 2:32. కనుక అది స్త్రీ సహజము. కాస్త చక్కగా ఉన్నంతలో, ఒద్దికగా పొందికగా అందంగా ఉన్నంతలో, సాధ్యమైనంతగా చక్కగా కనబడాలనేది స్త్రీలకు ఉండే సహజమైన కాంక్ష. అది దేవుడే సృష్టికర్త వాళ్ళు పెట్టినటువంటి మనస్తత్వం కానీ సైతాన్ గారు తెచ్చిపెట్టిందేం కాదు. అదొక న్యాచురల్ మెంటాలిటీ, నేచర్గా దేవుడు ఎత్తి చెబుతున్నాడు యిర్మీయా ప్రవక్త ద్వారా 2:32. కాబట్టి ఏ స్త్రీ కూడా ఆభరణాలు పెట్టుకోకుండా ఉంటే, అందరూ మొగరాయుడులాగా తిరుగుతూ ఉంటే దేవుడి వచనం ఇక 2:32 కొట్టేసుకోవాలి బైబిల్లో నుండి. ఏదైనా అతి అనేది సర్వత్రా వర్జయేతని ఆర్యోక్తి. ఆర్యోక్తి అనే కాదు, బ్రిటిష్ ఉక్తి కూడా ఇది. ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంది, టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్ అని. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ గుడ్ ఫర్ నథింగ్. ఎందులోనైనా నువ్వు టూ మచ్ అనేది, అతి అనేది నువ్వు విసర్జించాలి. భోజనం మంచిది, అతిగా తింటే మంచిది కాదు. నిద్ర మంచిది,
అతినిద్రాలోలుడు తెలివి లేని మూర్ఖుడు అన్నాడు కవి. నిద్ర అవసరం మనిషికి, అస్తమానం నిద్రపోతే అది మంచిది కాదు. అలాగే అన్ని విషయాలు కూడా ఏదైనా సరే తగు మాత్రము ఉండాలి, మితానుభవం ఉండాలి. అలాగే మనం జీవించినటువంటి మన సమాజం ఒక వివాహిత స్త్రీని ఎలా చూడాలనుకుంటుందో అలాగా ఏదో మినిమం. అంతేగాని వాళ్ళంతా గంగిరెద్దులాగా వేసుకుంటారు కొంతమంది, గంగిరెద్దుగా ఉంటాయి కదా మొత్తం, అలాగా గుళ్ళో దేవత విగ్రహానికి దొడిగినట్టు అలా వేసుకుని రోడ్డు మీద తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు నవ్వుకుంటారు. అలాగే అతి అనేది విసర్జించండి. తగు మోతాదులో చిన్నగా ఏదో నాలుగు మట్టి గాజులు, ఏదో చిన్న చెవికోకమ్మ, ఏదో సన్నటి గొలుసు ఉంటే ఏమి తప్పు లేదు. మరి ఆ పాస్టర్ గారు అలా చెబితే చెప్పారు, అది వారికి ఉన్న అవగాహన. ఆయన నేను దూషించటం లేదు, నిందించటం లేదు, కించపరచడం లేదు, కానీ నాకున్న అవగాహన ఏంటంటే మీకు సహజమైన హృదయకాంక్ష ఉంటుంది, స్త్రీలకు తక్కువలో తక్కువ కనీసం కొద్దిపాటి అలంకారములైనా ఉండాలి. మీరు ప్రభువుతో ఎక్కువ సమయం గడిపి ప్రార్థనలో ఉండి 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 ఆ సౌందర్య కాంక్ష మీరు నశించవచ్చు. నేను అందంగా ఉండడం ఏంటి, నన్ను మనుషులు చూసి అందంగా ఉన్నదని అనుకోవడం ఏంటి, నా రక్షకుడు నా భర్త, నా పరమ భర్త అయినటువంటి నా సృష్టికర్త నన్ను చూసి ఆత్మ సౌందర్యాన్ని చూసి ఎంత అందంగా ఉన్నావని ఆయన అనాలి. కానీ ఈ శరీరాన్ని వీళ్ళు చూస్తారు, నా శరీరం అందంగా కనబడడం ఏంటి, నా ఆత్మ దేవునికి అందంగా ఉండాలి అన్నంత మెచ్యూరిటీ మీకు వచ్చినప్పుడు ఎవరు చెప్పనక్కర్ లేకుండానే మీరు అవన్నీ తీసేస్తారు. తీసేసినప్పుడు కూడా దాన్ని మీరు లోపల దాచుకోవద్దు, తెచ్చి కానుకల హుండీలో వేయండి. కొంతమంది నగలు తీసేసి వైరాగ్యం వచ్చి బీరువాలో దాచుకుంటారు, అదేం వైరాగ్యం బాబు? అమ్మాయి అలా చేయకండి. మీరు నిజంగా వైరాగ్యం ఉంటే మీరు తీసేసినవి కానుకల పెట్టెలో ఉండాలి. నేను చెప్పేది ఏంటంటే దేవునితో ఎక్కువ సమయం గడిపి వాటి మీద మీకు విముఖత కలిగినప్పుడు మీరు తీసేసి కానుకగా సమర్పించండి. ఆ విముఖత లోపల కలగనప్పుడు బలవంతాన్ని ఎవరో చెప్పినందుకు మీరు తీసినా, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే వ్యభిచారం చేసినట్టు అన్నాడు, ఒకని మీద ద్వేషం పెట్టుకుంటే కోపం పెంచుకుంటే హత్య చేసినట్టు అన్నాడు. అలాగే మీరు కూడా, నాకు చాలా ఇష్టం అండి బంగారు గొలుసులు, నెక్లెస్, బంగారు గాజులు వడ్డాన నాకు ఇష్టం, కానీ పాస్టర్ గారు తీయమన్నారు కనుక తీశాను అనుకున్నప్పుడు దేవుని దృష్టికి మీరు పెట్టుకున్నట్టే. ఆ మోహపు చూపుడు వ్యభిచారం ఎలా చేశాడో, ఈ కోపిష్టివాడు పగ పెంచుకున్నవాడు హత్య ఎలా చేశాడో మీరు మనస్సులో దాన్ని ప్రేమిస్తే అది పెట్టుకున్నట్టే దేవుడు లెక్క రాసుకుంటాడు. కనుక నగలు తీసేయండి, తీసేయించే బాధ్యత పాస్టర్ల డ్యూటీ కాదు, అది పరిశుద్ధాత్మ దేవుని డ్యూటీ. మీరు ప్రార్థనలో ఎక్కువ గడపండి, పరిశుద్ధాత్మ దేవుడే మీకు ఆత్మ సంబంధమైన ఆభరణాలు ధరింపజేసి ఈ శరీర ఆభరణాలు నాకు వద్దు అనే మనస్సు మీకు ఒకనాటికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు తీయండి, అంతకుముందు తీసినా తీసినట్టు కాదు. ఇది దేవోక్తి, అర్థం చేసుకోండి. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.